ఎర్రజెత్తాడు. మేము రబ్బర్ అంటాం. అదైపోతే ఏం లేదు, జస్ట్ వేడి పాలలో పెన్సిల్ తొక్కు వేసి రాత్రి అంతా ఉంచితే చాలు, పొద్దున్నే లేచేసరికి రబ్బర్ వచ్చేస్తుంది. అది కూడా మామూలు ఎరేజర్ కాదు, నటరాజు వారి ఎరేజర్. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది, ఎన్ని పాలు వేస్ట్ అయినా ఎరేజర్ మాత్రం వచ్చేది కాదు. పెన్నుకి అయితే క్యాప్ నమిలేస్తాం, ఇలాంటి పెన్సిల్స్ అయితే ఆ రేకుని కసా కసా కొరికేస్తాం. ఏ మాట కావాలి కానీ అలా కొరుకుతుంటే చాలా సౌకర్యంగా ఉంటుంది మాస్టర్. రైలు పట్టాల మీద బిళ్ళలు పెట్టి రైలు దాని మీద నుంచి వెళితే చాలు, అది అయస్కాంతం మ్యాగ్నెట్ లాగా అయిపోతుందని అనేవారు. పాపం ఇప్పటిదాకా ఎన్ని రూపాయలు పోగొట్టుకున్నారు. క్లాస్ లో టీచర్ లెసన్ చెప్తుంటే లాస్ట్ బెంచ్ లో కూర్చొని బుక్ క్రికెట్ ఎంతమంది ఆడారు. బుక్ క్రికెట్ చాలా ఈజీ, బుక్ ఓపెన్ చేయడం, పేజ్ నెంబర్ చివరిలో ఎంత ఉందో అన్ని రన్స్ అన్నమాట. జీరో వస్తే అవుట్. మేమైతే తెగాడే వాళ్ళం, పన్ను ఉడితే ఎక్కడ పడితే అక్కడ పడేయకండి, ఇంటి దగ్గర కూర్చోబెడితే డబ్బులు చెట్లు మొలుస్తాయి. జోక్ కాదు, నిజంగా ఆ రోజులో చెప్పేవాళ్ళు. చిన్నప్పుడు మనలో సాడీస్ ని బయటకు తీసిన డెడ్లీ వెపన్, ఒక రబ్బర్ బ్యాండ్, బాగా మడత పెట్టిన పేపర్, 2000కి ఆ రబ్బర్ బ్యాండ్ పెట్టి పేపర్ ని వెనక్కి లాగి వదిలితే బూమ్, తగిన వారికి వాత పడాల్సిందే. మాఫియా రేంజ్ లో ఈ రబ్బర్ బ్యాండ్ తో గ్యాంగ్ వార్ చేసేవాళ్ళు. మాకు పబ్జీని మించిన అనుభూతి ఇచ్చిన గేమ్ ఈ బ్రిక్ గేమ్. ఇంకా ఎంతమందికి గుర్తుంది, ఫస్ట్ ఇండోర్ గేమ్ అవుతుంది, అదే రాముడు సీత. అందరూ రౌండ్ గా కూర్చొని చీటీలు వేస్తారు, అందరూ ఒక్కో చీటీ తీసుకోవాలి. రాముడు వచ్చిన వారు సీతను కనిపెట్టాలి. ఇక్కడ చూడాలి ఒక్కొక్క ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్. రాముడిని కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళ యాక్టింగ్ చూడాలి, పడిపోతాం. క్లాస్ లో బెంచ్ మీద టైం పాస్ గేమ్ పెన్ బ్యాటిల్. అబ్బో చాలా ఉత్కంఠంగా సాగుతుంది ఈ ఆట. డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో పడతాయి రస్నా ప్యాకెట్లు, మ్యాంగో, గ్రేప్స్, ఆరెంజ్, ఇంకా చాలా ఫ్లేవర్స్ లో ఉంటాయి. కొన్ని షాప్స్ లో అయితే వీటిని డీప్ ఫ్రిజ్ లో పెట్టి గడ్డ కట్టిన రస్నాన్ని కొంచెం ఎక్కువ రేట్ అమ్ముతారు. నెక్స్ట్ హైలైట్, విత్తనాలు మింగేస్తే కడుపులో మొక్కలు మొలుస్తాయి. మీరేమో గానీ నేనైతే నిజం అనుకునేవాడిని, ఎప్పుడైనా పొరపాటున విత్తనం మింగితే ఫుల్ డల్ అయిపోయేవాడిని. పుస్తకం మధ్యలో నెమలికి పెడితే పిల్లలు పెడుతుందంట. మీలో చాలా మంది చిన్నప్పుడు పుస్తకంలో నెమలికలు పెట్టుకుని ఉంటారు, ముఖ్యంగా అమ్మాయిలు. ఇంకా కామెడీ ఏంటంటే ఆ నెమలికలకి ఆహారమని ఏదో ఆకులు కూడా వేసేవాడు. ఆ రోజుల్లో ఆ కథలు చూడాలి, బూమ్ బూమ్ షకలక ఎంతమంది ఆడేది. లింక మూతని రెండు రాళ్ల మీద పెట్టి చిన్న క్యాండిల్ తో వేడి చేస్తారు, మూతలో క్యాండిల్ ముక్కలు వేసి బాగా తగ్గిస్తారు. అది వేడిగా బాగా తగిన తర్వాత రెండు నీటి బొట్లు వేస్తే బుక్కలు పెద్ద మంట వస్తుంది. చాలా డెడ్లీ గేమ్ కానీ ఫుల్ ఎంజాయ్మెంట్.